हेलो फ्रेंड्स नमस्ते नेन मैथिली एला उन्नारु इधी मा अपार्टमेंट थर्ड फ्लोर लो मैं उंटामंडि इदिगोंडि चूडंडि अदंडि अक्कडि नुंचि चूस्ते ई फ्रूट ई फैशन फ्रूट प्लांट कनिपिस्तुंदंडि अयिते इदि चूसिन तर्वात नाकु ఒక వీడియో చేయాలి అని అనిపించింది. ఇది ఎలా ఉంటుందంటే పూలు ప్రస్తుతానికి ఇదిగోండి అయిపోయినాయి, పూలు కాయలుగా మారిపోతున్నాయండి, కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట కాయల కింద. ప్రస్తుతానికి ఇది ఇదిగోండి ఈ పూలు ఇగో ఇలా ఉంటాయి, మెల్లగా పెరిగి పెద్దవై ఒక రకంగా వస్తాయండి. ఈ పూలు వెరైటీగా ఉంటాయండి, అయితే ఒక మాదిరి ఉంటాయి. ఆ పువ్వు కాయ కింద మారిన తర్వాత ఇదిగోండి ఇలా పిందగా వచ్చి పువ్వులోంచి కాయ వస్తుంది అన్నమాట. ఈ కాయ ఇదిగోండి తయారైతే ఇదిగో కొంచెం తయారైంది, ఇదిగో ఇలా పెద్దగా వస్తాయి, ఇంకా పెద్దగా తయారయ్యండి. ఇదిగోండి ఇది క్రీపర్ అయినండి, ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇది ఒంటికి చాలా మంచిదండి. దీంట్లో ఇదిగోండి పండిన కాయ కూడా ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి జామకాయలాగా ఉంటుంది చూడడానికి, పండిపోయిన జామకాయలాగా, జస్ట్ పడింది ఇప్పుడే చెట్టు మీద నుంచి తీసాను అన్నమాట. ఇదిగోండి దీన్ని మొత్తం చూపిస్తాను, ఇది కింద పాకిస్తే మొత్తం పాకేస్తుంది అనమాట. ఈ కాయ వల్ల అడ్వాంటేజ్ ఇదిగోండి, కాయ ఈ కాయ వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుందండి. ఇదిగోండి క్రీపర్ మొత్తం చూపిస్తాను మీకు, ఎంత పెద్దగా ఉందో చూడండి. కింద నుంచి పైదాకా ఇలా వస్తే మొత్తం అంతా పైకి వచ్చి పాకేసింది. దీనికి గాలి వెళ్తురు మామూలుగా కావాల్సిందే. ఇది ఈ కాలంలో అంటే ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, విపరీతంగా కాస్తాయండి. అలాగే ఇదిగోండి చూడండి ఇటు పక్క నుంచి చూపిస్తాను చూడండి, కింద నుంచి వచ్చింది, ఆ కింద నుంచి అలా పైకి వచ్చి ఇదిగోండి ఇంత పెద్దగా అయింది చెట్టు. ఇదంతా ఇది గ్రిల్ మీద నుంచి చూస్తున్నానండి, డాబా మీద నుంచి. చాలా బాగుంటుందండి ఈ కాయ. అయితే ఈ కాయ వల్ల అడ్వాంటేజ్ చూడండి, కాయలు ఎలా వేళ్ళాడుతున్నాయో కనబడుతున్నాయో మీకు. ఈ కాయలు బాగా సి విటమిన్ అధికంగా ఉంటుందండి. అలాగే దీంతో అనేక రకాలైనటువంటి పదార్థాలని తయారు చేసుకోవచ్చండి. ఏమేంటంటే ఈ కాయని కట్ చేస్తే లోపల ఎల్లోయిష్గా ఉంటుందండి, గింజలు ఉంటాయి, కానీ విపరీతమైన పులుపు ఉంటుందండి. దీంతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ జ్యూస్ని మామూలుగా పచ్చ దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కారం వేసి పచ్చళ్ళ తినచండి, బాగుంటుంది స్నాక్ లాగా. ఆ తర్వాత ఇది దీనివల్ల బెస్ట్ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది తింటే క్యాన్సర్ వ్యాధికి తగ్గుతుంది అని ఒక బుక్లో చదివానండి, అందుకే నేను మీకు చెప్పడానికే ఇంత దూరం వచ్చానండి. ఇది మొక్క దొరుకుతుంది నర్సరీల్లో. అలాగే ఈ కాయలోంచి వచ్చే విత్తనాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా కూడా ఈ కాయలు మొక్కని బతికించవచ్చు అన్నమాట. ఇది జస్ట్ క్రీపరే, ఇంకేం లేదు. దీని గ్రిల్స్ ఉంటే బాగా పాకేస్తుందండి, లేదంటే పందిరి మీద కూడా పాకించవచ్చు. ఇది షుగర్ పేషెంట్లకు కూడా మంచిదేనండి. దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. దీంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి. కాకపోతే ఈ ఫ్రూట్ గురించి పబ్లిక్కి పెద్దగా తెలియదండి. ఈ చెట్టు గురించి తెలిసిన తర్వాత మాత్రం దీన్ని వదలరు, ఎందుకంటే దీంతో పప్పు చేసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు, పచ్చిగా ఉప్పు కారం వేసుకుని తినొచ్చు, తర్వాత పప్పులో కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది పుల్లగా బాగానే ఉంటుంది, నేను తిని చూశాను. కానీ ఇప్పుడు ఇవాళ ఈ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కాయ పండు చూసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు పాపం ఈ ఇంటికి ఈ చెట్టును పెట్టిన వాళ్ళు ఏమన్నారు అంటే మాకు దీని వాల్యూస్ తెలియవండి అన్నారు. సరే నేను ఏకంగా చెప్తాను, మీరు వినండి, ఏకంగా వీడియో కూడా చూద్దరు కానీ అని చెప్పి చెప్పాను. అందుకనే మా పక్కిల్లేనండి, ఇది మా అపార్ట్మెంట్, ఇది మా అపార్ట్మెంటు. అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది, 4 అంతస్తులు. ఈ అపార్ట్మెంట్ పక్కనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇందులో ఉంది, ఇదేదో చెట్టు ఎండిపోయిందండి, అది బయట చెట్టే ఎండిపోయింది, ఇప్పుడు ఇదేమో పక్కన జామ చెట్టు అండి. చాలా బాగుందండి, ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి. ఎదురు చూడండి కనబడుతుందా, అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ కాయల వల్ల ఉపయోగం నేను చెప్పాను కదా, ఇది మనకి నర్సరీలో దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం కాయ తీసుకొచ్చి విత్తనాలు నాటినా కూడా మనకి మొక్క వచ్చేస్తుందండి. కాకపోతే ఇది క్రీపరు అంతే, ఇది వింటర్ సీజన్లోనే బాగా వస్తుందండి. దీని జ్యూస్ని తయారు చేసుకుని అంటే జ్యూస్ తీసి స్ట్రెయిన్ చేసి గింజల్లోనే జ్యూస్ ఉంటుందండి, ఒక పల్ప్ లాగా. ఆ పల్పుని తీస్తే మనం బాటిల్లో పోసుకుని ప్రిజర్వ్ చేసుకుని
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నుతుందని, మనం వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. జలుబు దగ్గులు అన్నింటినీ కూడా తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా బూస్టప్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇదిగో ఇదిగో అండి కాయలు, మేము ఇంకా చూపిస్తాను. బా ఇంత మంచిగా ఉన్నాయంటే కాయలు నిజంగా భలే ఉన్నాయండి. వీళ్ళకి పాపం తెలియక ఏవో పిచ్చికాయలు అనుకుని పడేసేస్తున్నారట. కాదండి, ఇటువంటి చెట్టు ఆకాకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, నిజంగా చాలా బాగుంటుందండి. ట్రై చేస్తే ఇది పచ్చడిగా కూడా చేసుకోవచ్చండి. లోపల గింజలు తీసేసి వీళ్ళు పచ్చడి చేశారట, పచ్చడి చేసినా కూడా బాగుంది అని అన్నారు. అంటే దోసకాయ పచ్చడి టైప్లో ఉంది అని అంటున్నారు, అంతేనా? బాగుంది అని అంటున్నారు. ఇదిగోండి ఇదిగోండి వీళ్ళ పాప, ఈ చిన్న పాప, ఈ ఇంట్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళు రెంట్కే ఉంటారు కదా, ఓన్ హౌసా, రెంట్కే ఉంటారండి. ఇక్కడ వీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ మొక్కను పెట్టారట. వన్ ఇయర్ కూడా కాలేదు అనుకుంటా కదా, 7 ఇయర్స్ అవుతుంది. మీరు ఇంట్లోకి వచ్చి మొక్క పెట్టిన నాళ్ళు అయింది? 1 ఇయర్ అవుతుంది. అదే 1 ఇయర్కే బాగా క్రీపర్ లాగా పాకేసిందండి. కింద ఉన్న ఆకులు రానియకుండా పైకి పంపించేశారు వీళ్ళు. ఈ పైన కాస్త మేళ్ళలోనే చాలా బాగా కాయలు వచ్చేసాయండి. అసలు అడుగడుగున కాయలే, కొయ్యలే. వీళ్ళు పిచ్చికాయలు అనుకుని పడేస్తున్నట్ట. బట్ దీని విలువ తెలిస్తే మాత్రం వీళ్ళు దీన్ని వదలరండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.